వెంకటేశు కలా చేయించాలి, నేను ఎప్పుడు వస్తున్నాను. ముఖ్యంగా ఎవరైనా చనిపోయినప్పుడు ఇంటనే వెళ్ళండి, వెళ్ళి డీటెయిల్స్ తీసుకొని ఇంత కోసం మనం ఏంటంటే అక్కడ దగ్గర వాళ్ళతో డ్రాయింగ్ చేసి విన్నానమ్మా కొంచెం ఇందుకు కాదు చెప్తున్న ప్రత్యేకంగా అంటే మనకు రైతు బీమా అవన్నీ ఏదైనా తొందరగా చేస్తే మీకేమైనా గైడ్ లైన్స్ 3 రోజుల నుంచి చేద్దాం ఇదేనా వచ్చిందా అట్లాంటివి ఏం లేకుండా కదా గతం జీవితాలు విమ్మలు కూడా అంటే వాడి విమ్మలు రమ్మంట పోయిన 5 సంవత్సరాల్లో నేను ఓడిపోయి ఉన్నా కానీ ఈ ప్రాంతంలో ప్రతిరోజు పర్యటించడం, మీ అందరితోటి మమేకమే కలిసిమెలిసి తిరగడంతో ఎన్నో విషయాలలో గ్రామాల సమస్యల పట్ల అవగాహన వచ్చింది. ఇంతకుముందు ఉప సర్పంచ్ గారు చెప్పినట్టు వాస్తవానికి మన ప్రియతమ నాయకురాలు కవిత గారు ఓడిపోవడం కొంచెం ఇబ్బందే, కానీ వారు ఓటమి వటీరే గాలే ఒక కుట్రపూరితంగా చేస్తాయింది అంతే. ఒక రకంగా ఒక కుట్ర వాడినారు పసుపు రైతులని, ఇంకోటని రకరకాల కుట్రలు వాడిని ఆ కవితక్క నోడిచ్చారు. ఇక్కడ వారు చేసిన పనులు ఎవరు చేయలేదు. ఇవన్నీ కూడా వారి సహకారంతో దాదాపు 560 సంఘాలకు 200,000కు తగ్గకుండా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా మనం పెట్టేయడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో ఏనాడు కూడా రాలే. వాస్తవానికి అప్పుడు నేను శాసనసభ్యుని ఏమిటి ఇంకా ఎక్కువ వచ్చేటి, వేరే నియోజకవర్గాలకైతే కొరుట్లకు 35 కోట్ల రూపాయలు వచ్చినాయి. అంటే అయినా కానీ ఎంపీ గారి సహకారంతో మేము అన్నీ చేసుకున్నాం. ఎట్లాంటి కుట్ర జరిగిందంటే వారిని ఓడియడానికి ఆలూరులోనే చెప్పచ్చు. ఇక్కడ నుంచి కూడా ఒక రైతు నాయకుడు నామినేషన్ వేసాడు, వేస్తే ఒకటే ఓటు వచ్చింది ఒకరికైతే. అంటే వాళ్ళ ఇంట్లో ఆయన వేసుకుంటూ లేదు, లేకపోతే ఆయన భార్యనే వేయలే. అంటే ఒక కుట్ర కవిత గారిని ఓడిస్తందుకు ఎక్కువ మంది వేసి పెద్ద మనుషులు ఎట్లయితే పెద్ద కొడుకు అని కూడా కారు గుర్తుకు ఎత్తారా, దొరకద్దు కారు గుర్తు కనబడద్దు అని చెప్పి ఇంతమంది అయితే ఇన్ని మిషన్లు పెట్టేసరికి పాపం పెద్ద మనుషులు గాలే అటోటి ఇటోటి వేసారు. అంటే కావాలని చేసిరు కుట్రమనిరు. నిజంగా ఆ రైతుకు గెలవాలి లేకపోతే తను ఓట్లు తెప్పించుకోవాలి పసుపు రైతులతో కొట్లాడటోళ్ళు అయితే ఏం చేస్తారు, ఈ ఊర్లోనే తిరిగి దయాదండం అని మేము కదా తిరిగినట్టు 50 ఓట్లు 100 ఓట్లు 200 అన్నీ వేయించుకుందరు. లేకపోతే వాళ్ళ ఇంట్లో ఓట్లు అయితే వాడు కదా, అవి కూడా వేయాలి. ఆ రైతు సంఘం ఓట్లనే వాడు కదా. అంటే ఒక పథకం ప్రకారం చేస్తారు. మళ్ళీ ఇవాళ ఎవరితో అయితే ఈ పేరు మీద గెలిపించుకున్నారో పోని వాళ్ళను ఇప్పటికేమైనా చేసినా అంటే మొన్న మద్దతు ధర అన్ని పంటలకు పెరిగితే ఈ పసుపుకు మాత్రం పెరగాలి, 1 రూపాయి కూడా పెరగాలి. ఇక పసుపు పోవడం సంగతి పక్కన పెట్టు. రాష్ట్రానికి ఇత్తనం వేసేటప్పుడే మనకు చెప్పాలి మద్దతు ధరకు ఇది ఇస్తామంటే. అంతకుముందు ఏ నోలో 1 ఎకరం వేసుకుంటారు, 1/2 ఎకరం వేసుకుంటారు, 1 ఎకరం వేసుకున్నాడు 2 ఎకరాలు వేసుకుంటాడు. అంటే ఇదంతా ఒక కుట్ర, అది ప్రజలకు ఇప్పటికీ అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నా. పదే పదే మనం చెప్పుకోవాల్సిన అవసరం. బీడీ కార్మికులు అయితే జీవితంలో కవితక్కని మర్చిపోవద్దు, ఎందుకంటే దేశంలో ఎక్కడ లేదు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఇలా బీడీ కార్మికులకు ఈ మాత్రమైన పెన్షన్ ఇస్తాం. ఆసరా పెన్షన్లు అవీటి మీద కూడా రకరకాలుగా అబద్ధాలు చెప్పారు అప్పుడు ఎలక్షన్లు. అప్పుడు 800 కేంద్రం ఇస్తుంది ఢిల్లీ అని చెప్పి, అసలు దేశంలో ఎక్కడ 800 ఇస్తుండ్రా, దేశంలో ఇస్తలేరు, గుజరాత్లో కూడా ఇస్తలేరు. వాళ్ళు ఇచ్చేది 200 కోట్లు, అది 6 లక్షలకు. అంటే 200 రూపాయల చొప్పున 6 లక్షల మందికి 8 లక్షల మందికి ఇస్తున్నారు. కానీ మనం ఇవాళ 2016 చొప్పున 39 లక్షల మందికి ఇస్తున్నాం.
12,000 కోట్లు. ఆ కేంద్రం ఢిల్లీ ఇచ్చేటికి లెక్క దిత్తే వాళ్ళు 1 రూపాయి ఇస్తే మనం 60 రూపాయలు ఇస్తున్నాం. రూపాయికి 60, రూపాయికి 2, రూపాయికి 3 కాదు, 200 కోట్లు వాళ్ళు ఇస్తే 13,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఈ ఆసరా పిచ్చర్లకి ఇస్తుంది. అంటే ఇంత పెద్ద ఎత్తున మన ప్రభుత్వం ఇస్తుంది. ఇక మరి ఆలూరు అంటేనే మంచి కష్టపడి పనిచేసే రైతులకు పుట్టినీళ్ళు, ఎవరికి వాళ్ళు బాగా కష్టపడతారని మొదటికెళ్ళి పేరుంది. ఎందుకంటే నేను జైత్యాలు పుట్టి పెరిగి చదువుకున్నా కాబట్టి నాకు బాగా తెలుసు. ఆ కాలంలో ఈ రామాజపేట ఈ భూస్వాముల దగ్గర కొనుక్కొని కష్టపడి ఇవాళ మంచి మామిడి తోటలు, పొలాలు, పంటలు చేసుకుంటున్నారు. ఇంత కరువున్నా కానీ ఇప్పటి చేసుకుంటారు. పెద్ద చెరువు ఉంది, అయినా నిండలేదు. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కాలువ పక్క కుండి ఎవేవి చెరువులు నింపాలనో అవన్నిటికి తుంగులు పెట్టిస్తుంది. ఎప్పుడు కూడా ఇంత పెద్ద ప్రయత్నం జరగలే. రాయకల్ చెరువు కూడా డైరెక్ట్ లేకుండే. అట్లాంటి తొమ్మరో పెడకాడ మెయిన్ కెనాల్కే తుమ్ము పెట్టించాం. మెయిన్ కెనాల్కు పెద్ద కాలువకే పెట్టించి తొమ్మరో పెడకెళ్ళి మైతాపూరు అట్లా రాయకల్ చెరువులోకి. అట్లనే ఇప్పుడు ఇంతకుముందు తమ్ముడు చెప్పినప్పుడు D53కి మన 53 నెంబర్ కెనాల్కు పెట్టి భూపతిపూరు, వడ్డలింగాపూరు, అల్లిపూరు, కిష్టంపేట ఇవన్నీ పెట్టిస్తాను. కానీ నా సంతూరు కూడా ఇదే ఇబ్బంది ఉంది. నాది అంతర్గామ ఊరు పక్కకే పెద్ద కెనాల్ పోతుంది. మాది కూడా 24 ఎకరాలు పోయింది. ఊరు పక్కకే నా తోట పక్కకెళ్ళే పోతుంది. నా తోటకు చుక్క నీళ్ళు రావు. నా తోట పొంటే ఇంకో 15 ఎకరాలు మిగిలిందా 24 ఎకరాలు వంగ ఒక చుక్క రావు. అట్లనే మీది కూడా పైన ఉన్నది. దురదృష్టం పక్కకి వెళ్ళి పిల్లకాలు పోతుంది, D53 కొద్దిగా కిందికి వెళ్ళి పోనే పోతుంది, అవతలకి వెళ్ళి కానీ నీళ్ళు వస్తలేవు. తప్పకుండా లిఫ్ట్ ఇరిగేషన్కు ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే సర్వే అయింది. మనం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు పూర్తి కావచ్చింది మీకు తెలుసు. ఇంకో నెల అయితే దేవుని దేవాల గోదావరమ్మ నీళ్ళ చట్టొస్తే అటుకెళ్ళు వస్తాయి, లేదా ఇటు నుంచి వచ్చి 300 అంతకుముందు వారబందీ ఉండేది. 3-4 నెలలే నీళ్ళ చెట్టి మొత్తం కలిపితే 120 రోజులు దాటకపో, 365 రోజులు నీళ్ళు వస్తే రోలవాగూడ సమృద్ధిగా అయితే ఒక లిఫ్ట్ ఇరిగేషన్ మన D53 నుంచి 24,000 కోట్లు ఇవ్వాలని చెప్పి వాళ్ళు పెట్టిన కమిటీ ఇచ్చింది రిపోర్టు. ఏమో మనం పెట్టిన కాబట్టి మనం బట్టిగా పోయి అడుగుడు కాదు, దానికి ఇచ్చిన సంతోషం. లేదా కాళేశ్వరం ప్రాజెక్టు కానీ పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఇవ్వనం, దానికి ఇచ్చి డబ్బులు ఇచ్చినా పర్వాలేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకురావాలని చెప్పి నేను గౌరవ ఎంపీ గారిని కూడా కోరుతా ఉన్నా, మళ్ళీ ఎప్పుడైనా వారు కలిసినప్పుడు కూడా కోరుతా. రాజకీయాలు రాజకీయాలే, మన ప్రాంత అభివృద్ధి కోసం, మనం మన బీడి కార్మికుల కోసం, మన అవ్వల కోసం, మన అక్కయ్యలేళ్ళ కోసం, మన రైతుల కోసం, తాగునీటి కోసం పెద్దన్న కేంద్రం ఇవ్వాలి. ఎందుకంటే కేంద్రం వటికినిచ్చుడు కాదు. ఇలా మీ అందరూ తెలియజేస్తాను, కేంద్రంకు పన్ను రూపాయన ఎక్కువ మొత్తం ఇచ్చే రాష్ట్రాల్లో తెలంగాణ ఉంది. పన్ను రూపాయన ఎక్కువ ఢిల్లీకి పంపే దాంట్లో సేల్స్ ట్యాక్స్ అనుకోరు, GST అనుకోరు, వెల్త్ ట్యాక్స్ అనుకోరు, ఇన్కమ్ ట్యాక్స్ రకరకాలు ఉంటాయి కేంద్రాన్ని కట్టేటి. ఎక్కువ పన్ను మనం కడుతున్నాం వీడికి. ఆ డబ్బులు దేశ రక్షణకు ఇవ్వాలి, మనం ఎందుకు ఇవ్వద్దు? దాంట్లో మనమే ముందున్నాం. తెలంగాణ అంత చిన్న రాష్ట్రం, ఇన్ని పైసలు ఎవరు ఇస్తలేరు. ఏదో బొంబాయి మహారాష్ట్ర అంటే మనకంటే 300 పెద్దది. ఇన్ని పైసలు దేశ రక్షణ ముఖ్యమే, కానీ వాళ్ళు కూడా మనం అల్లకెళ్ళి వీళ్ళని ఇవ్వాలి. అందుకోసం ఇంకే అట్లనే మన ముఖ్యమంత్రి గారు కోరారు ఉపాధి హామీ పథకం, అది కూడా వ్యవసాయానికి అనుసంధానం చేయాలి. ఎప్పుడు పోయి గుట్టలో పంటే దాంతో కాలువలో పంటే అంటే కాదు, వ్యవసాయానికి అనుసంధానం చేయాలన్నారు. రేపటి నాడు తప్పకుండా ఇవాళ సర్పంచ్ గారు కానీ MPTC, MPP, JPTCలకు ఎక్కువ విధులు వస్తాయి. వారు మొన్న చెప్పిన అసెంబ్లీలో మీరేం నందిపడద్దు. అవన్నీ కూడా ఇంతకుముందు ఏదో అధికారుల ద్వారా ఉంటుండే అవన్నీ కూడా పర్యవేక్షణ అన్నీ కూడా మన MPTCలు, JPTCలు, MPPలు, సర్పంచ్లకు ఇస్తూ ఉన్నారంటే గ్రామాల్లో ఇంకా అధికారాలు పెంచడానికి చేస్తున్నారు. ఇంతకు చెలే చెప్పినట్టు సారు కొద్దిగా గట్టి కూడా చెప్తున్నాడు, చెట్లు రక్షించకపోతే మరి మీ సర్పంచ్ పదవి తీసేస్తాం, సెక్రటరీ పదవి తీసేస్తాం. అంటే బాధ అనిపిస్తుంది కావచ్చు చెప్పడప్పుడు, కానీ మరి చెట్లు పెంచకపోతే మనమే పెట్టట్టున్నాం, వాళ్ళ పదవులు కాదు, మనుషులమే పెట్టట్టున్నాం. పిట్టలైతే పిట్టలు టపటప రాలిపోతున్నాయి. మన తెలంగాణలో ఎక్కువ ఉష్ణోగ్రత ఏడొచ్చిందా అంటే మన గుట్టలలో, బయటెక్కనో కాదు. గరిమి ఎక్కడైందా అంటే మన దగ్గరనే. ఈ సంవత్సరం కాగితం మీద ఉంది అధికారికంగా 48.4, 48.5, 49 దానికి టచ్ అయింది. విన్నారా? కొలవేల అంటే మంచి పచ్చని అడవుల్లో మన ప్రాంతం కొట్టివాడి రాళ్ళు బయటకు వచ్చి గరం ప్రాంతం. అంటే చెట్లు పెంచకపోతే మనమే ఉండం మంత్రి, మన సర్పంచులు, ఉప సర్పంచులు, ఎమ్మెల్యేలు కాదు. అందుకని చెప్